ఏమైంది, మీరు రిమాండ్కి పోయిరా? నాకు పోలీస్ స్టేషన్కి పిలిచి నోటీస్ ఇవ్వాలా? 10 మంది ఏదో రేప్ చేసినట్టు, ఏదో మర్డర్ చేసినట్టు. వాని గురించి ఎవిడెన్సెస్ ఇవ్వనికి నన్ను 10.5 గంటలు కూర్చోబెట్టారంట. వాడు అని అంటే ఎవరు? హర్ష సాయి. వాడు అంటారా మీరు? వాడు అనే అంటారా? కేసా నిజంగా వర్తీయేనా మీ పైన కేసు పెట్టడం? రైట్ రైట్. మీరు శివజ్యోతి కూడా చేస్తా ఉంది అని చెప్పేసి చెప్పినారు, ఆమె కూడా చేస్తారా? డైరెక్ట్గా చేస్తా ఉంది, ప్రూఫ్స్ కూడా ఉంది. భయ సన్నీ యాదవ్ చేస్తాడు. ఇప్పుడు మీకు చాత కాక, మీకు వర్తీ లేక, మీరు సంపాదించలేక సంపాదిస్తున్నారని వాళ్ళ మీద పడరు, అంతేనా? అవును, నేను అట్లా నేను డ్రగ్స్ అమ్మలేక, డ్రగ్స్ అమ్మడం చేతగాక, మర్డర్ చేయడం చేతగాక నేను వాళ్ళ మీద పడ్డా. ఎంత పంపిస్తాడు అనుకుంటారు మీరు? నాకు తెలిసి 100 కోట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు హర్ష సాయి టీవీలో చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు? టీవీలో చేసుకుంటే, టీవీలో చేసుకున్నా ఆంధ్ర తెలంగాణలో. ఎందుకన్నా అంతగాన కక్ష కట్టరు? ఎందుకు? కక్ష కాదు, బాధ. ఇది ఒకటేసారి బాంబు వేసే 20 మందినో 30 మందినో లేపేస్తాడు. ఇది డైలీ నడిచే వ్యాపారం కదా. మీరు బ్లాక్మెయిల్ చేసిరా లేదా హర్ష సాయిని కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులను? వైట్మెయిల్ చేసిన. నువ్వు చెప్పిన ఫిగర్లు, నువ్వు చెప్పిన ఫిగర్లు నా నెల జీతంలో సగం కాదు. ఇప్పుడు హర్ష సాయిని ఇట్లా ఈయన బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, ఈయన జనాలు చచ్చిపోవడానికి కారణం కూడా అవుతా ఉన్నాడు అని ఎక్స్పోజ్ చేయడం వల్ల రవి కిరణ్కి ఏం లాభం? సిగరెట్ తాగుతూ వీడియోలు చేస్తా, హర్ష సాయి వచ్చేసి యాప్లు ప్రమోట్ చేస్తూ వీడియోలు చేస్తూ ఉంటాడు, ఇద్దరికి తేడా ఏముందన్న? ఆయిలు, ఈ టంక, ఆదివాసీ, పూర్వవాసి, అన్ని స్క్రాప్, చెత్త, చేసేదంతా పద్యాపారం. సరే, యావరేజ్గా హర్ష సాయి పర్ మంత్ ఎంత ఎర్నింగ్ చేస్తుంటారు మీ స్టడీ ప్రకారం? నాకు తెలిసైతే ఈజీగా ఒక హర్ష సాయి పక్కన మాస్కులు వేసుకున్న వాళ్ళ స్టేట్మెంట్ని, వాళ్ళ ఏమైనా ఉన్నాయి, హర్ష సాయి ఫ్యామిలీ మెంబర్ స్టేట్మెంట్ని. ఇప్పుడు అవునన్నా కాదన్నా, హర్ష సాయి నేషనల్ ఫిగరే కదా. నేనైతే ఇంటర్నేషనల్ ఫిగర్ అంట. దావూద్ ఇబ్రాహీం కూడా ఇంటర్నేషనల్ ఫిగరే, ఉసామా బిన్ లాడెన్ కూడా ఇంటర్నేషనల్. వాళ్ళతో పోలుస్తారా మీరు? అవును, అంతకన్నా నీచం. అంటే హర్ష సాయి ఓన్లీ బెట్టింగ్ వల్లనే డబ్బులు సంపాదిస్తుండు, వ్యాపారంలా కొనసాగుతుండు. ఓకే, ఫైన్ ఒప్పుకుందాం, 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుండు ఒక నెలకి. కాకపోతే 1 లక్ష రూపాయలు చిన్నపిల్లలకు, లేకపోతే ఇంకో దానికి ఇస్తున్నాడు కదా, అది కనబడతలేదా మీకు? కనిపించింది. ఎన్ని లక్షలు ఇచ్చిండు? స్పాట్ గేమ్స్ మాయలో పడ్డ విద్యార్థులు సమస్తం కోల్పోతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ లకు 2 నిండు ప్రాణాలు బలి అయ్యాయి. ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఈ గివ్ అవే కార్యక్రమాలు కూడా చేస్తాం. అంత ఫేక్ ఎవడిస్తాడన్నా ఐఫోన్? గివ్అవేలో విన్ అయిన ఐఫోన్ ని ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పిన. వీళ్ళు మంచి పని చేస్తున్నట్టు ధూమ్ చేసేదే పబ్లిక్ ని అవలాహన చేయనికి. iPhone 14 Pro Max ని ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. నాన్ వేషన్ అనే టైన 100 iPhone లు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిందా? 100 iPhone లు మీకు ఇవ్వబోతున్నాను, రండి బాబు రండి, చవకా చవకా చవకా. హర్ష సాయి 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తా ఉన్నాడు అని చెప్పేసి అలిగేషన్ నేను విన్నా మీ నుండి. సో ఉన్నట్టుండి ఓవర్ నైట్ లో మీకు 10 కోట్లు ఆఫర్ చేస్తే గమ్మున గప్చుపుని ఇంట్లో కూర్చుంటా కూర్చో. ఆ ట్రయల్స్ అన్ని చేసిండు. నువ్వు చేసే పత్యాపారం విత్ ప్రూఫ్స్ బయట పెడతా, ఇద్దరం ఇట్లా కూర్చుందాం, యాప్లు స్టేట్మెంట్లు అన్ని తెచ్చుకొని కూర్చుందాం. నీ మొత్తం చీకటి దందా 10 నిమిషాల్లో తీసి నంగా నిలబెడతా పబ్లిక్ ముందు.